మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్లో గత రాత్రి రామాయంపేట మండలానికి చెందిన సర్పంచులు ప్రజాప్రతినిధులకు గంజాయి నిర్మూలన కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ గంజాయిని నిర్మూలించేందుకు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కంకణబద్ధులు కావాలని రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ జయసుధ అన్నారు. యువతను వినాశనం వైపు తీసుకువెళ్తున్న డ్రగ్స్ గంజాయి కల్చర్ను కూకటి వేళ్లతో పెకలించడం మనందరి బాధ్యత అని, అందుకు ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను డ్రగ్స్ గంజాయి రహిత గ్రామాలుగా మార్చేందుకు కృషి చేయాలని, గ్రామాల్లో ప్రజలకు చాటింపు వేయించి అవగాహన కల్పించాలని పోలీస్ ఎక్సైజ్ సిఐలు అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రామాయంపేట ఎక్సైజ్ సిఐ జయసుధ, ఎస్ఐ రాజేష్ పాల్గొని ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు సలహాలు అందించారు. అట్లనే ఊర్లో కొత్తోడు వచ్చి రిపీటెడ్గా పోతుండు అని అంటే మీరు మీకు తెలిసిపోతుంది, ఫలానాడు అత్తుండు పొరలతో అత్తుండు ఇస్తుండు పోతుండు ఏదో అంటే ఇస్తున్నది దాని విధమైన పరంగా అసలు మీరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఎవ్రీ టైం మేము ప్రతి విలేజ్ కలిసి ఎవడు అత్తుండు కొత్తగానే చూడలేము, కానీ మీకు ఎంతో కొంత నారేజ్లోకి వస్తుంది అనే డబ్బులు నువ్వు ఎందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి విలేజ్లో ఉన్నది లేదా మేడం? కన్జంప్షన్ ప్రతి ఒక్కరు సాగే వాళ్ళు అంటారు మేడం, అమ్మే వాళ్ళు వ్యవసాయ అంటే పండించే వాళ్ళు లేరు కానీ సాగే వాళ్ళు మాత్రం 100% ఉన్నారు. మీకు ఇంకా మెయిన్ పండి తెలుసు, ఇప్పుడు గాంజా ఎంతగా చాప కింద నీళ్ళలాగా పాకిపోయిందనేది. పట్టు పదార్థాలు ఊర్లలో ఇంతకుముందే సిటీలోనే ఉండేది, ఒకప్పుడు స్టేటస్ కి సింబల్ గా ఉండి బాగా సంపాదించిన వాళ్ళు ఆ డ్రగ్స్ గాంజా చేశారు. ఇక అలా కాదు, పిల్లలు చదువుకునే పిల్లల వరకు కూడా అది పాకిపోయింది. సో అది ఎంత అభివృద్ధికి ఆటంకం. ఒకప్పుడు కుటుంబం ఉండేది, దాంతో కుటుంబం నాశనమయ్యేది. మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ అభివృద్ధికి ఇదొక ఇటువంటివన్నీ ఒక ఆటంకాలు అని చెప్పేసి అది చేసుకొని ఒక మాకు ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చింది. సో ఇంతకుముందు కుటుంబ ఎట్లయితే కంట్రోల్ చేయగలిగినాము, అది కూడా పోలీస్ రెవెన్యూ అందరితో కోఆర్డినేషన్ అయ్యి సహకారంతో. అలాగే నాకు తెలిసైతే సిటీలోనే ఇంత ఉంది అంటున్నాను డ్రగ్స్ గాంజా ఇప్పుడు అటువంటిది ఏమంటారు.